నేటి నుంచి ఏపీ ఐకాసా ఏపీ ఐకాసా అమరావతి సంఘాల నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఏపీలో ఇక పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టబోతున్నారు. 40 బ్యాడ్జ్లు ధరించి విధులకు హాజరు కానున్నారు ఉద్యోగులంతా కూడా. వేతన సవరణ ప్రకటించే వరకు కూడా ఉద్యమం ఆగదంటూ ఇప్పటికే సంఘ నాయకులు కూడా ప్రకటించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని ప్రకటించాయి కొన్ని సంఘాలు. అయితే వీరు మాత్రం పూర్తి స్థాయిలో నిరసనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉద్యోగ సంఘాల నేతల నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు పాల్గొంటున్నారు ఉద్యోగులందరూ కూడా. వీరి డిమాండ్లను తక్షణమే కూడా నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి గాలిబ్ మరిన్ని వివరాలు అందిస్తారు. గాలిబ్, ఏపీలో ఉద్యోగులకు మాత్రం సమ్మె బాట పట్టడం జరిగింది. ఇప్పటికే ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ప్రభుత్వానికి సంబంధించి ఏది ఉందో అమరావతి జేఏసీ, అమరావతి ఏపీ జేఏసీ ఈ రెండు సంఘాలు మాత్రం సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి పీఆర్సీకి సంబంధించిన నివేదిక రాకపోవటం, దాంతోపాటు ఉద్యోగుల దాదాపు 71 సమస్యలకు సంబంధించి ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోవడంతోనే ఇక ఏదైతే ఉందో ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు నుంచి మొత్తం నెల రోజుల పాటు తమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ నెల 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కార్యాలయాల్లో 40 బ్యాచ్లతో నిరసన జరుపుతారు. మధ్యాహ్న సమయంలోని నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక డిసెంబర్ 13 నుంచి 15వ తారీఖు వరకు తాలూకు కేంద్రాల్లోని నిరసన కార్యక్రమాలు, 16 నుంచి తాలూకా కేంద్రంలో ధర్నాలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇంకా డిసెంబర్ 21 నుంచి 26 వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ధర్నాలు, డిసెంబర్ 27న విశాఖ, 30న తిరుపతి, జనవరిన ఏలూరు, జనవరి 6న ఒంగోలులో ఉద్యమ సంఘాలకు సంబంధించిన ప్రాంతీయ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ రోజు నుంచి వచ్చే నెల జనవరి 6 వరకు ఈ నెల రోజుల పాటు తొలిదశ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఈ లోపలే 2వ దశకు సంబంధించిన కూడా కీలక ప్రకటన చేస్తామనేది మాత్రం ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే అమరావతి జేఏసీ, ఏపీ జేఏసీ రెండు జేఏసీలకు సంబంధించిన ఉద్యోగస్తులు అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా పోరుబాటు పడుతున్న నేపథ్యంలోని దీన్ని దూరంగా ఉన్నట్లుగా ఇప్పటికే ఏపీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సమైక్యతో పాటు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగ సంఘం కూడా దూరం ఉంటామని కూడా ప్రకటించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి 10 రోజుల్లోనే పీఆర్సీ ప్రకటిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలు కట్టుబడి తామున్నాము, ఈ 10 రోజుల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా వీళ్ళు చెప్పారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 వరకు సమస్యలను ప్రకటించాలి, దాంతోపాటు పీఆర్సీకి సంబంధించిన నివేదిక బహిర్గతం చేయాలంటూ కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పోరుబాటు ఈ రోజు నుంచి ప్రారంభమవబోతుంది. అయితే ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కూడా పీఆర్సీ ప్రకటిస్తామంటూ కూడా ప్రకటన చేశారు. అంటే పీఆర్సీకి సంబంధించి నివేదిక బయటపెట్టారనేది కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోని వీళ్ళ ఉద్యమం కార్యాచరణ ఇప్పటికే ప్రకటించారు, ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందించబోతుంది, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందా, లేకపోతే వీళ్ళ కార్యాచరణ మరింతగా తీవ్రతరం చేస్తారనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.